వెల్కమ్ టు అవర్ హ్యాపీ ఫ్యామిలీ అండి. సో ఈరోజు మదర్స్ డే సందర్భంగా ఇక్కడ చాలామంది ఎంతో అందమైన మదర్స్ వచ్చారు. వాళ్ళ పిల్లలతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అలాగే వాళ్ళ మదర్స్తో ఎలా ఎక్స్పీరియన్స్ ఉందో మనతో షేర్ చేసుకోవడానికి వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారండి. మనము ఆలస్యం ఎందుకు చేయడం, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటో, మరి వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళ నోటే విందామా. లెట్స్ బిగిన్ అవర్ ప్రోగ్రామ్ విత్ హ్యాపీ ఫ్యామిలీ అండ్ అలాంగ్ విత్ హ్యాపీ మదర్స్. సో ఈరోజు మదర్స్ డే స్పెషల్ కదా, మరి మదర్స్ డే స్పెషల్ రోజు వాళ్ళ మదర్స్ గురించి ఏమేం చేశారు, వాళ్ళ మదర్స్ గురించి ఏం సాక్రిఫైస్ చేశారు, వాళ్ళ మదర్స్ గురించి ఏం మంచి పని చేశారు కనుక్కుందామా. మరి వెల్కమ్ టు అవర్ హ్యాపీ ఫ్యామిలీ అండ్ ఇక్కడ చాలామంది హ్యాపీ మదర్స్ ఉన్నారండి. మరి మనం హ్యాపీ మదర్స్తో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో షేర్ చేసుకుందామా. మరి మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరిది ఒకసారి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ తీసుకుందామా. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ శీతల్ చౌరసియా. మే ఇక్ సివిల్ ఇంజనీర్ కమ్ ఇంటీరియర్ డిజైనర్ హూ సెల్ఫ్ ప్రాక్టీసింగ్ ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్. థ్యాంక్ యూ. అచ్చా, మతలబ్ ఆప్కా ఘర్ ఇతనా సుందర్ దిఖ్నే కా కారణ ఆప్ హో. బడియా. యా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్ ఫర్ ద కాంప్లిమెంట్. హాన్ జీ, ఆప్ అప్నే బారే మే బతాయియే. మై నేమ్ ఇస్ ఎలిజబెత్ జేమ్స్ అండ్ ఐ యామ్ అ రైటర్, ఐ యామ్ అ ఇమాజినేషన్ కోచ్ అండ్ ఫర్ మదర్స్ డే స్పెషల్ ఐ యామ్ కుకింగ్ సంథింగ్ దట్ మై మదర్ లైక్స్. ఓ వండర్ఫుల్. నా పేరు గంగ అండి, నాకు ఇద్దరు పిల్లలు, నేను జాయింట్ ఫ్యామిలీలో ఉంటాను. ఆ పిల్లలతో పాటు పెద్దవాళ్ళని కూడా నా పిల్లలుగానే చూసుకోవాల్సి వస్తుంది అందరినీ ఇంట్లో. సో నాకు నలుగురు పిల్లలు అనుకోవాలని అనుకుంటానండి నేను. అంటే మీరు అత్తయ్య వాళ్ళు? అత్తమ్మ, మామయ్య, నేను, మా హస్బెండ్ పిల్లలు అందరం ఉంటాము. అంటే మీ అత్తయ్య వాళ్ళు చాలా లక్కీ అనుకుంటాను మిమ్మల్ని కోడలుగా పొందినందుకు. కాదండి, నేను జాయింట్ ఫ్యామిలీలో ఉన్నందుకు నేనే లక్కీ అనుకుంటాను. ఎందుకంటే మనం పిల్లల్ని బాగా వాళ్ళ పెద్దవాళ్ళ సంస్కారం వాళ్ళు నేర్పిస్తారు. ఎగ్జాక్ట్లీ, అవును. మనం దాన్ని ఫాలో అప్ చేయాలి. పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు పిల్లలకి, అవును, వాళ్ళు అదే నేర్చుకుంటారు, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటారు. హలో, వెల్కమ్ టు ఆల్. నా పేరు శ్రీదేవి, నేను ఒక జాయింట్ ఫ్యామిలీలోనే ఉన్నాను. మా అత్తమ్మ, మామగారు, ఇద్దరు పిల్లలు, మా హస్బెండ్. ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ సీమెన్స్, బట్ నౌ ఐ హ్యావ్ స్టార్టెడ్ అ రియల్ ఎస్టేట్ బిజినెస్. ఐ మీన్ పార్ట్నర్స్, నేను మా ఆయన ఇద్దరు పార్ట్నర్స్గా చేస్తున్నాము, శిల్పి కన్స్ట్రక్షన్స్ అని. సో ఓవరాల్ హోమ్ మేకర్ అండ్ హెల్పింగ్ మై హస్బెండ్ యాజ్ వెల్. సో యూ ఆర్ బేసికలీ హోమ్ మేకర్ యాజ్ వెల్ యాజ్ వర్కింగ్ ఉమెన్. ఇట్ ఇస్ వెరీ హార్డ్ టాస్క్ ఇన్ దాట్ కేస్. ఆప్ దోనో సంభాల్తే హో, మతలబ్ బడి అచ్చి బాత్ హై. మై ఇన్లాస్ విల్ హెల్ప్ అస్. ఓకే, ఆప్కే ఇన్లాస్ ఆప్ హెల్ప్ కర్తే రహతే హై. చలో, అచ్చి బాత్ హై. హలో అండి, నా పేరు పద్మాలయ. నేను ఒక హోమ్ మేకర్ని, యాజ్ వెల్ యాజ్ ఐఎమ్ ఏ పీజీ హోల్డర్ ఇన్ ఎంబీఏ ఫైనాన్స్ నాది. కానీ నేను మా ఇల్లు చూసుకుంటాను, పిల్లల్ని చూసుకోవడంలో నాకు చాలా ఆనందం దొరుకుతుంది. మా ఆయన్ని, నా ఫ్యామిలీని అంతటిని నేను ఈరోజు వరకు సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేస్తూ వచ్చాను. దట్స్ వై ఐమ్ వెరీ హ్యాపీ నౌ. గుడ్, గుడ్. అంటే మీరు ఎంబీఏ చేసినా కూడా మీరు యూ వుడ్ లైక్ టు స్పెండ్ యువర్ టైమ్ ఇన్ హోమ్? యాక్చువల్లీ అంటే అందరూ బిజినెస్, ఐ మీన్ వర్కింగ్ ఉమెన్ అలా చేస్తారని కాదు, కానీ పిల్లల్ని క్రచ్లో వేయడము, అంటే వాళ్ళకి మనం నేర్పించాలి. సో నేను దగ్గర ఉండి పెంచుకోవాలి అని నాకు. యాక్చువల్లీ హోమ్ మేకింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ టాస్క్. థ్యాంక్ యూ. వర్కింగ్ అవుట్ సైడ్. థ్యాంక్ యూ. హాయ్, మై సెల్ఫ్ డాక్టర్ అనూష, అండ్ మై ఫ్యామిలీస్ హ్యాపీ ఫ్యామిలీ, క్యూట్ ఫ్యామిలీ అండ్ స్వీట్ ఫ్యామిలీ అండ్ జాయింట్ ఫ్యామిలీ ఆల్సో. హలో ఎవ్రీవన్, ఐఎమ్ కామిని, వర్కింగ్ ఇస్ అ టీచర్ ఇన్ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్, అండ్ ఐ హ్యావ్ టూ కిడ్స్, యష్ అండ్ అషి.
एंड वी आर स्टेइंग हियर अलोन बिकॉज ऑफ माय हस्बैंड जॉब बट मिसिंग माय फैमिली वेरी बैडली. मगर आप तो टीचर हो, आपको तो कितने सारे लोग देखने को मिलते हैं स्कूल में. दैट इज माय फैमिली. मेरा नाम है चंदना, मेरे दो बच्चे हैं. मैं पहले जॉइंट फैमिली में रहती थी, अभी तो मैं सेपरेशन हो गया. हम फ्लैट में 5 साल से इधर रहती हूँ, लेकिन जॉइंट फैमिली ज़्यादा अच्छा है. हम रहने के बाद देखते हैं कि ये एक्सपीरियंस किया है कि जॉइंट फैमिली अच्छा है. मतलब आप अपने घर वालों को ज़्यादा मिस करते हो. हाँ. నేను నాది ఎంబీఏ అయిపోయింది, ఈవెన్ ఐఎమ్ ఫైనాన్స్. కానీ ఐఎమ్ హ్యాపీ విత్ మై కిడ్స్. అంటే నా నేను జాబ్ చేస్తే నా పిల్లలకి నేను ఫుల్ టైం ఇవ్వకపోతుండేమో, మేబీ అది మిస్ అవుతుందేమో. ఐమ్ రియల్లీ హ్యాపీ. హలో, మేరా నామ్ శోభా హై. మే హౌస్ వైఫ్ హూ. మేరా హస్బెండ్ ఆర్ మే రహతి. మేరా ఏక్ బేటీ హై, వో పిహెచ్డీ కే లియే బాహర్ గయే పఢనే కో. మగర్ మేరా గావ్ మే తో బహుత్ బడా ఫ్యామిలీ హై. हमारा ये लोग 5 भाई है, हमारा सास है. वहाँ जब जाते बहुत एंजॉय करती हूँ हम लोग मिलके, मगर यहाँ तो कोई नहीं है. बहुत मिस करती हूँ मैं फैमिली को. कोई नहीं, हम सब भी आपके साथ ही हैं. हेलो एवरीवन, ना पेरु स्मिता अंडी. आई एम अ टीचर बाय प्रोफेशन एंड मदर ऑफ 2 kids. అండ్ నేను కూడా ఒక జాయింట్ ఫ్యామిలీతోనే వచ్చాను, కాబట్టి ఐ నో ఆల్ ద వాల్యూస్. సో ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ నా విష్ ఏంటంటే మా పిల్లలు కూడా అలాగే జాయింట్ ఫ్యామిలీని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, నా పేరు యోగిత. నాకు 2 బాబులు. నేను జాయింట్ ఫ్యామిలీలోనే ఉంటాను. అమ్మ నాన్న కొంచెం దూరంగా ఉన్నా అత్త మామలతో ఉన్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే వాళ్ళు నన్ను కోడలుగా కాకుండా కూతుర్లా అని చాలా ప్రేమగా చూసుకుంటారు. సో ఐఎమ్ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ. హలో, నేను పారుల్ పటేల్. మేరే దో బేటే. అచ్చా, ఆప్కే దో బేటే. ఓకే అండి, మరి చక్కగా ఇంట్రొడక్షన్స్ అన్నీ అయిపోయాయి కదా, మరి మనం ఫస్ట్ రౌండ్లోకి వెళ్ళిపోదామా. మై ఫ్యామిలీలో వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాము. ఎవరెవరి ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారో తెలుసుకుందాం. మరి మరి స్టార్ట్ చేద్దామా. మరి మొదలు శీతల్ గారిని అడుగుదాము. శీతల్ జీ, ఆప్కి ఘర్ మే కౌన్ రహతా హై? యహాన్ పే అభీ హమ్ లోగ్ 4 మెంబర్స్ హై. మే, మేరే హస్బెండ్ ఔర్ మేరే దోనో బచ్చే. అచ్చా. నితీషా అండ్ షిహాన్. మేరే హస్బెండ్ హీస్ అ సైంటిస్ట్ ఇన్ డిఆర్డీఓ. Maybe I work from home only because my kids are small. So unke saath main hi karti hu. To iska matlab ghar pe koi experiments hote rehte hain? Wo experiments hi hai. Yeah, na. Quality do ho gaye. And baki fir because of kids I take up my work slowly only so that I can manage both of them. Once they grow up then fir main plan kar sakti hu thoda proper full fledged job ke liye. मेरे इन-लॉज वगैरह जो हैं वो अलग रहते हैं. मतलब माई फादर इन लॉ, ही टू इज़ वर्किंग. वी हैव अ स्टोर देयर, सो ही इज़ लाइक एंड ही इज़ वेरी मच अटैच्ड टू इट. और उनका कहना है जब तक गाड़ी चल रही है चलने दो, जहाँ मैं रुका तो मैं बैठ जाऊँगा. तो ही इज़ नॉट रेडी यूजली. ही दे विल विजिट अस, वी विल विजिट देम, बट like he still wants to work. Yes, he still okay. he's 70 but he is still working, going very strong, and same is with mother in law. Unki motivation badhiya hai fir. Seriously, they are like पहले का जमाने की बात ही और थी. अभी रियली वारी हम लोग जब तब तक पहुंचेंगे तब तक पता नहीं क्या होगा. बट यस, एंड वी हैव अ जॉइंट फैमिली. मतलब लाइक माय मदर साइड आल्सो एंड माय इनकी साइड में भी, एवरीवेयर इट इज अ जॉइंट फैमिली. वी हैव बीन सीइंग, वी हैव बीन लिविंग इन अ जॉइंट फैमिली, सो इट्स रियली फन. व्हेनेवर वी मीट इट्स लाइक हम साथ साथ है मूवी टाइप. अच्छा अच्छा, मतलब बहुत ही ह्यूज ग्रुप बन जाता है. यस, वी हैव अ बोथ साइड्स, वी हैव अ वेरी बिग फैमिली. ओके, almost all my cousins and all, it's big good family. To know. Yeah, thank you. जी, yeah. मैं चंदना हूँ, चंदना भट्टाचार्य. मैं बंगाल से हूँ. जी हाँ, तो अभी मैं मेरे फ्लैट में मेरे हस्बैंड, मैं, मेरे 2 बेटी है, एक बेटी आउट ऑफ इंडिया में है. अच्छा. हाँ, उनकी शादी हो गई. मतलब जनवरी में शादी हुई है. तो आयरलैंड में रहती है. अच्छा जी. छोटी बेटी MBA करती है यूनिवर्सिटी से. तो आप मतलब आपने ससुराल को बहुत मिस करते हैं बोलते हो ना. हाँ, तो गुस्सा भी तो कभी कभी आता होगा किसी छोटी छोटी बातों पे.
नहीं आता सर? बहुत कम ही आते हैं माय फैमिली में, बहुत हम लोग मजे में रहते थे। अच्छा जी, अभी इधर भी है हमारा देवर, मेरा जेठ पूरा इधर ही है। अच्छा, और 1 किलोमीटर के अंदर ही सब कुछ है। हाँ, तो फिर मतलब ठीक है, तो फिर पहुंचना आसान है। हाँ हाँ, 1 मिनट में पहुंच जाते हैं। चलो बढ़िया, बोल रहे तो कुछ भी होता है, कुछ इवेंट होता है, तो फंक्शन होता है, तो सब मिलके करते हैं। तो रसमलाई आप लोग बांट के खाते हैं या अलग अलग खाते हैं? एकदम एक ही चीज घर में बनती है ना। हाँ, तो बांट के खाते हैं। चलो बढ़िया है जी। आप हस्बैंड सिविल इंजीनियर? ओके। पिल्लल इधर चालू हो चुका है। इंजीनियर में पिल्लल इंजीनियर? ఓకే, బీటెక్ బీటెక్ ఫస్ట్ ఇయర్? మీరు అలా కనబడట్లేదు మరి. ఓకే, మరి మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు? ఈ గ్రూప్ అంతా మీదేనా? రీసెంట్ 4 ఇయర్స్ బ్యాక్ షిఫ్ట్ అయ్యాము ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంది, వచ్చాక చాలా ఫ్రెండ్స్ అయ్యారు. ఎవ్రీ మంత్ ఒక కిట్ ఆర్గనైజ్ చేసుకుంటాము. చాలా అన్ని ఏ దేంట్లో ఏ అకేషన్స్ కైనా కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంకేది మీకు సెకండ్ ఫ్యామిలీ అయిపోయింది అనుకోండి, టైం ఎలా గడిచిపోతుందో తెలియదు. ఓకే, వెరీ గుడ్. शोभाजी, आपके घर में कौन रहते हैं? मैं और मेरा हस्बैंड रहते हैं, मेरा बेटी एक है, मैं बोले ना जो बाहर गई जी पढ़ने के लिए, पढ़ाई कर रही है। अच्छा, क्या कर रही है? वो पीएचडी कर रही है। पीएचडी कर रही है किस में? वो जो कोरोना आया ना, हीमोलॉजी का ऊपर। ओहो, अरे वाह। वो पीएचडी कर रही है, तो बच्ची को अभी 5th ईयर है। हाँ हाँ, हो जाते हैं अभी। चलो, आप भी तो वहाँ जाते होंगे? हाँ, नहीं गई है, नहीं अभी तक नहीं गई, तो अभी इस बार जरूर जाइएगा। जाएंगे और मैं, हम दोनों ही है ना। हाँ जी। तो मेरा हस्बैंड सुबह ऑफिस को चले जाती है, मेरे को बच्ची बहुत पसंद है, मैं सब छोटा छोटा बच्चे के साथ खेलते रहती हूँ। बहुत प्यारा है। मतलब आप अपनी बेटी को बहुत मिस करती हो। कोई नहीं, थोड़ा समय आपके पास वापस आ जाएगी। थैंक यू जी। हेलो, నా పేరు స్మిత అండి. స్మిత గారు మీ ఇంట్లో ఎవరు ఉంటారు? మా ఇంట్లో నేను, మా హస్బెండ్, ఇద్దరు పిల్లలు ఉంటారండి. మా పాప ఇప్పుడు 10th క్లాస్, బాబు 7th క్లాస్. మై హస్బెండ్ ఈస్ వర్కింగ్ ఇన్ NMDC యాజ్ AGM. సో యాజ్ ఆఫ్ నౌ మేము 4 మెంబర్స్ ఉంటున్నామండి. కానీ మా అత్తవాడి ఇల్లు కూడా ఇక్కడ దగ్గరనే ఉంది కాబట్టి వీ డోంట్ మిస్ దెమ్ మచ్. వీ ఫ్రీక్వెంట్లీ అంటే వెళ్తూ ఉంటాము, కలుస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఒకేషన్లో వెళ్తూ ఉంటారన్నమాట? యా, ఒకేషన్ లేకపోయినా ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ డే వెళ్తూ ఉంటాము. సో అంటే మీ అత్తయ్య వారు ఒకరే ఉన్నారా లేకపోతే మీ మిగతా వాళ్ళు కూడా ఇక్కడేనా? నాకు 3 సిస్టర్ ఇన్లాస్ ఉన్నారండి, వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, హైదరాబాద్ లోనే ఉంటారు. సో అందుకని ఫ్రీక్వెంట్ గా కలుస్తుంటాము. యాక్చువల్లీ ఐఎమ్ మహారాష్ట్రియన్, సో మా పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు. మహారాష్ట్ర? అవునండి. సో సిస్టర్ ఇన్లాస్ అంటే డిమాండింగ్ ఎక్కువ ఉంటుంది అంటారు. సాలరీ అంతా సగం అటేనా? లేదు లేదండి, అలా ఏం లేదు. ఐఎమ్ లక్కీ ఇన్ దాట్ కేస్. యాక్చువల్లీ వాళ్ళు జస్ట్ అంటే నేను ఆ ఇల్లు పక్కన పెడితే దే ఆర్ లైక్ సిస్టర్ ఫర్ మీ. సో ఐ రియలీ ఎంజాయ్ విత్ దెమ్. యాక్చువల్లీ నేను మా ఓన్ ఫ్యామిలీని కూడా అంత మిస్ చేయను అన్నమాట వాళ్ళతో ఉంటే. అంటే యు ఆర్ వన్ ఆఫ్ దెమ్ అన్నమాట? yes yes. ఓకే, గుడ్ టు హియర్. సంధ్య గారు మీ ఇంట్లో ఎవరు ఉంటారు? ఇద్దరు బాబులు, హస్బెండ్. ఓకే ఓకే. మీ పిల్ల ఏం చేస్తుంటారు? బాబు 7th క్లాస్, చిన్న బాబు 5th క్లాస్. ఓకే, చిన్న పిల్లలు ఇంకా. అయితే మిమ్మల్ని మీ టైం అంతా మీరు తినేస్తూ ఉంటారు అనుకుంటా. వాళ్ళ హోంవర్క్, వాళ్ళ టిఫిన్, లంచ్ ఇవే అయిపోతాయి మీకు. 2 ఇయర్స్ నుంచి కరోనా టైం కదా, బ్రేక్ దొరికింది, కరెక్ట్. అదొక పెద్ద రిలీఫ్. అవునా? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుండి స్టార్ట్ అయిపోతుంది ఇంకా. ఓకే, పిల్లలతోనే సరిపోతుంది ఇంకా మీకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అంతేనా? ఓకే, మరి మీరండి? నా పేరు యోగిత అండి. యోగిత గారు మీ ఇంట్లో ఎవరు ఉంటారు? నేను, హస్బెండ్, ఇద్దరు బాబులు, అత్తయ్య, మామయ్య, అందరం కలిసి ఉంటాం. ఓకే, మీరు అత్తయ్యతో మామయ్యతో ఉంటారు? ఏదైనా డిమాండ్ చేస్తారా మరి మీ అత్తయ్య వాళ్ళు? లేదండి, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ప్రేమగా ఉంటారు, చాలా మంచిగా ఉంటారు. కోడలు కంటే కూతుర్లని బాగా అంత హ్యాపీ ఉంటుంది. మీరు అలా చూస్తున్నారు కాబట్టి వాళ్ళు అలా రియాక్ట్ అవుతున్నారు. అంతే కదా, మీరు ప్రేమతో చూస్తున్నారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని కూతురులా ట్రీట్ చేస్తున్నారు. అవునా? ఓకే, వెరీ గుడ్. మరి మీరండి? ఇందిరా అండి నా పేరు. ఇందిరా గారు అండి, సిఏ అయిపోయింది. ఓకే, సిఏ చేస్తున్నారు. అయిపోయింది అయిపోయింది ఓ అయిపోయింది అయితే
అయితే కోడలు ఉంది మీకు, బాగా కాక పడతారా మీకు మరి కోడలు, లేదా మీరే డిమాండింగ్ ఇద్దరు కలిసి ఉంటారు? పారుల్ పటేల్. हाँ जी पारू, पारू जी बताइए आपके घर में कौन रहता है? हमारे घर में चार जन हैं, मेरे हस्बैंड, दो बेटे, एक बहू. अच्छा एक बहू है, तो आपके बहू के साथ आपके तालमेल कैसे हैं? अभी तो थोड़े दिन हुए, पता नहीं है. अच्छा तो आपकी बहू नहीं दिख रही है फिर यहाँ पे? नहीं है. क्यों, नोकझोंक हो गई क्या घर से? बॉम्बे है, नहीं जॉब कर रही. अच्छा अच्छा, वो जॉब कर रही है तो फिर अभी तो ठीक है, थोड़ा डिस्टेंस है तो फिर संभाल लेगी वो अपने आप वहाँ पे. चलो अच्छी बात है. छोटे बेटे आपके घर? छोटे बेटे बाहर है. अच्छा वो भी बाहर है, तो मतलब आप अपने हस्बैंड के साथ अकेले रहते हैं? बड़ा बेटा इधर है, थोड़े दिन बाद में जाएंगे. अच्छा जी, चलो बढ़िया. तो एलिजाबेथ जी आप बताइए आपके घर में कौन रहता है? मेरे घर में मेरे हस्बैंड है और मेरी डॉटर है. अच्छा जी. शी इज इन 12th एंड माय हस्बैंड इज अ साइंटिस्ट. ओके ओके, यहाँ पे सारे साइंटिस्ट है ना. ओके तो फिर आपकी बेटी क्या करती है बोला आपने? शी इज इन 12th. ओके शी इज टू यंग देन. ओके तो आप दोनों में बहुत प्यार है. ऑब्वियस है ना. नहीं मतलब एक एज के बाद तो फ्रेंड्स बन जाते हैं, तो फिर शी इज टर्निंग आउट टू 12th, तो फिर आप माँ से ज्यादा फ्रेंड बन के रहना पड़ता है ना, दोस्त बन के रहना. बिल्कुल. टीनेजर्स को हैंडल करना थोड़ा मुश्किल है, आपको उनका दोस्त ही बनना पड़ता है. बिल्कुल बिल्कुल. नहीं तो नहीं. As far as family, वैसे भी वो बहुत कंफर्टेबल होते हैं अगर आप फ्री छूट देते हो तो फिर, अगर आप प्यार से कन्वर्ट करते हो तो फिर वो भी कंफर्टेबल फील करते हैं. फिर आजकल तो इंस्टा है, फेसबुक है, बच्चों को जैसे रहना पड़ता है. वो तो है ही है. देखो आज के जमाने से आप उनको रेस्ट्रिक्ट करोगे तो फिर वो कुछ कॉम्पीट नहीं कर पाएंगे ना. आप उनको रोकना नहीं चाहिए, क्या सही है और क्या गलत है वो बतानी चाहिए. और अगर इंटरेक्शन रहता है एज फ्रेंड्स इफ वी आर, देन इट इज वेरी गुड. वो लोग सब अपनी बातें हमें बताते हैं, हम शेयर कर सकते हैं क्या सही है क्या गलत है, हम उन्हें बता सकते. बिल्कुल बिल्कुल. हाँ तो इसका मतलब वो आपसे शेयर करती रहती है अपनी बातें. हाँ, सब बातें. तो बढ़िया, के बारे में, अपने बारे में सब. गप्पे लड़ते रहते हैं दोनों. मीरंडी. ना पेर गंगा अंडी. మా ఇంట్లో మామయ్య, అత్తమ్మ, మా వారు, నేను, ఇద్దరు పిల్లలు. ఓకే. మీ మామయ్య అత్తగారితో ఉంటారు? అవునండి. మీ పిల్లలు ఏం చేస్తుంటారు? బాబు 9th అయిపోయిందండి, పెద్ద బాబు, చిన్న బాబు 4th. బాబు 9th, చిన్న బాబు 4th. స్కూల్ అన్నమాట. పొద్దున్నండి ఇంకా వాళ్ళే, వాళ్ళతో సరిపోతుంది. పిల్లల్ని ఫస్ట్ పిల్లల్ని పంపించడం, తర్వాత ఇంట్లో వాళ్ళందరినీ చూసుకోవడం. మీ అత్తయ్య వాళ్ళకి మీ పిల్లలకి రిలేషన్ ఎలా ఉంది? బాగుంటుందండి. బాగుంటుంది. ఇవాళ రేపు కొంచెం ఏజ్ అయిన వాళ్ళ పిల్లలు ఎంటర్టైన్ చేయరు అసలు? అంటే ఏజ్ ఇప్పుడు మామయ్య వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఏజ్ లో వాళ్ళు వర్కింగ్ చేసుకుంటే వాళ్ళ పిల్లలతో టైం స్పెండ్ చేయలేరు. కానీ ఇప్పుడు మన వాళ్ళు వచ్చేసరికి ఫ్రీ అవుతారు కదా, ఎగ్జాక్ట్లీ, కాస్త వాళ్ళతో టైం స్పెండ్ చేస్తారు. వాళ్ళు మిస్ అయిన వాళ్ళు అనుకున్నవన్నీ ఇప్పుడు చైల్డ్హుడ్ మిస్ అయింది వీళ్ళతో స్పెండ్ చేస్తారు అన్నమాట. అవును, వెరీ గుడ్. చాలా మంచి జవాబు చెప్పారండి. వాళ్ళ పిల్లలతో ఏదైతే మిస్ అవుట్ అయ్యారో ఇప్పుడు మీ పిల్లలతో వాళ్ళు ఎక్స్పెండ్ చేసి ఎక్స్పీరియన్స్ తీసుకోవాలనుకుంటారు. వెరీ గుడ్. అప్పుడు కూడా వాళ్ళని తప్పు పట్టడానికి లేదు, వాళ్ళ బాధ్యతలు వాళ్ళకుంటాయి. అవును అవును. సో ఇప్పుడు వాళ్ళు అది ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, అందుకనే జాయింట్ ఫ్యామిలీ ఈజ్ ద బెస్ట్ ఫ్యామిలీ అంటారు. నా పేరు శ్రీదేవి అండి. శ్రీదేవి గారు మీ ఇంట్లో ఎవరు ఉంటారు? మా ఇంట్లో మా మామగారు, అత్తమ్మ, మా ఆయన, ఇద్దరు పిల్లలు. ఓకే. పాపా బాబు. పాపా బాబు. మా ఆయన ఇంటీరియర్ డిజైనర్, కన్స్ట్రక్షన్ చేస్తారు. ఓకే. మా పాప బీబీఏ సెకండ్ ఇయర్, బావేమో 4th క్లాస్. ఓకే. ఒకరు బిజినెస్ వైపు, ఒకరు ఇంటీరియర్ వైపు, ఇద్దరు మరి ఇంట్లో ఒక బట్టలన్నీ సిమెంట్ సిమెంట్ అయ్యి వస్తారా ఫుల్? అప్పుడు మీ పాప చెప్తుందా దీనికి ఇంత ఖర్చు అయింది, దీనికి ఇంత ఖర్చు అయింది, ఇప్పుడు ఏంటి టోటల్? అంతేనా అడుగుతా ఉంటది, ఏంది మీరే ఏమైనా పనిచేసావా నువ్వే అంటుంది అంటది. అంతే కదా మరి సివిల్ ఇంజనీర్ అంటే. ఓకే, అందరూ కలిసిమెలిసి ఉంటారు అయితే మీ ఇంట్లో, మీ అత్తయ్య మామయ్యతో? చెప్పండి. మా ఇంట్లో నేను, మా వారు, ఇద్దరు పిల్లలు. మా ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చీఫ్ మేనేజర్. ఓ మేనేజర్ గారా? ఓకే. మీ నంబర్ ఇస్తారా? పెద్ద బాబు
డిగ్రీ ఫస్ట్ ఇయర్ బీకామ్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు అండ్ అట్ ది సేమ్ టైం సిఏ చేస్తున్నాడు. ఓకే. చిన్నవాడు 10th క్లాస్ కి వచ్చాడు అండ్ నేను హోమ్ మేకర్ యూజువల్. ఓకే. మీ అల్మారీలు ఎన్ని ఉన్నాయి ఇంట్లో? ఒకటే ఉందండి. ఒకటేనా? క్యాష్ కౌంటర్లు ఎన్ని ఉన్నాయి? అది బ్యాంక్ లో ఒకటి ఉంటుంది చెస్ట్ అందులోనే ఉంటాయి. అంటే మీరు అటువైపు వెళ్తారా అవి ఇటువైపు వస్తాయా? అంతేనా? ఓకే, మంచి విషయం. అత్తగారు ఊర్లో ఉంటారు. ఆహా. మాది ఆంధ్ర అన్నమాట. ఓకే. మా అత్తగారు ఎలమంచిలో ఉంటారు. అమ్మ నాన్నగారు విశాఖపట్నంలో ఉంటారు. అయితే మీరు మీ హస్బెండ్ బ్యాంక్ మేనేజర్ కదా, మరి తనకి లీవ్ దొరుకుతుందా అక్కడ వెళ్ళడానికి? చాలా కష్టం అండి. మీరే మేనేజర్ అండ్ వీకెండ్స్ కూడా ఇంట్లో ఉండరు. ఎగ్జాక్ట్లీ. ఇంకా వెళ్ళాలన్నా పిల్లల్ని తీసుకెళ్ళడం తీసుకురావడం ఇంట్లో ఈచ్ అండ్ ఆయన మార్నింగ్ 9 వెళ్ళిపోతే ఈవినింగ్ 9:30 వస్తారు. సో మధ్యలో పనులన్నీ నేనే చూసుకుంటాను. ఫోన్లో అండి అటు నుండి అకౌంట్ లో వేసేయమని చెప్పండి. మధ్య మధ్యలో వేస్తూ ఉంటారా? చెప్పారా? నేను నాకు అదే అంటున్నాను, నేను నా నంబర్ ఇస్తాను. వెరీ గుడ్. నెక్స్ట్ అండి. థ్యాంక్ యూ. అనిష గారు, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా అత్తయ్య, మామయ్య, మా హస్బెండ్, మా బాబు. మీ బాబు? ఓకే. బాబు ఏం చేస్తున్నారు? ఫస్ట్ క్లాస్ వెళ్తాడు. ఫస్ట్ క్లాస్ కి వెళ్తాడు? ఓహో. అయితే మీకు అన్ని రైమ్స్ అన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్? తనకి వచ్చే ముందు మీకు రావాలంతే, అది అది రూల్. ఓకే. టైం అంతా తనతో సరిపోతుందా? అంటే మీరేం చేస్తారు? ఎక్కువ మా అత్తయ్య చూసుకుంటారు. మీ అత్తయ్య చూసుకుంటారు? మా అత్తమ్మనే చేస్తున్నాను. తినిపి ఎవరు తినిపిస్తారంటే అత్తమ్మ. నాని తినిపిస్తుంది అంటాడు. ఎవరు స్నానం చేస్తారంటే నాని. అన్ని నాని నాని నాని. అంటే మీకంటే ఎక్కువ తను? ఆఫ్ కోర్స్, 100%. మరి మీ రిలేషన్, మీ అత్తయ్య రిలేషన్ ఎలా ఉంది అట్లాంటప్పుడు? చాలా బాగుంటుంది. ఓకే. షీఈ్ మోర్ ఓవర్ లైక్ ఎ డాటర్, మదర్. తనే ఎక్కువ చూసుకుంటారు. నేనే అప్పుడు ఏదో ఎప్పుడన్నా నేనే కొప్పర్తానేమో అని నాకు అనిపిస్తుంది. తనైతే 100% బాగా చూసుకుంటారు. గొడవలు కూడా అవుతుంటాయి, బట్ అది కామన్. గొడవలు లేకపోతే ప్రేమలు. ఎగ్జాక్ట్లీ. మరి మొత్తం ఆవిడ చూసిన తర్వాత కొంచెం అయినా తన షీ హ్యావ్ రైట్ కదా? మా హస్బెండ్ సాఫ్ట్వేర్ ప్లాంట్ వర్క్ చేస్తుంటారు యాజ్ ఎ ప్రొడక్ట్ ఓనర్. ఓకే. మేరే ఘర్ మే మేరే హస్బెండ్, మేరా బేటా ఔర్ మేరీ బేటీ రహతే హై. ఓకే. బచ్చే క్యా కర్తే హై? మేరా బేటా 12th మే హై ఔర్ మేరీ బేటీ 9th మే. अच्छा, तो दोनों जब चले जाते हैं आप अकेले रहते हो घर में? मैं स्कूल में जॉब करती हूँ तो मैं भी चली जाती हूँ. अच्छा जी, हाँ, एग्जैक्टली आपने बोला. तो मैं भी चली जाती हूँ. आपके बच्चों पे जब गुस्सा आता है तो स्कूल में उतारते हो क्या? नहीं, ऐसा नहीं, वहाँ नहीं, यहाँ ज्यादा उतारते हैं. अच्छा, उधर का इधर रिवर्ट होता है. चलो, बेचारे दो. कभी कभी. चलो बढ़िया. स्कूल में एक्चुअली टीचर को बहुत पेशेंस रहता है बोलते हैं. एक्चुअली घर पे तो नहीं है, लेकिन वहाँ रखना पड़ता है. नहीं, आप नहीं, नहीं, आपके फेस से दिख रहा है कि आप वैसे ही बहुत सीधे और पेशेंसली डील करते हो सबसे. ऐसा है, लेकिन है नहीं ऐसा. वो दो दिन रह के बताना पड़ेगा. मैं बहुत शॉर्ट टेम्पर्ड हूँ. हाँ जी, पेशेंस है, लेकिन 99.9 के बाद ब्लास्ट हो जाता है. अच्छा, वो तो फिर बहुत बड़ा धमाका ही होगा फिर. लेकिन बहुत जल्दी रिएक्ट नहीं करते, थोड़ा टाइम लगता है रिएक्शन में. बढ़िया. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు విల్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.